జిల్లా టీడీపీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఈరోజు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అదేవిధంగా క్రీస్తుని స్తుతిస్తూ గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అర్బన్ అధ్యక్షులు డేగల ప్రభాకర్, ప్రోగ్రాం నిర్వాహకులు కసుకుత్తి హనుమంతరావు, దాసరి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అని ఈ సందర్భంగా అతిథులు తెలిపారు. అదేవిధంగా పేదలు, దివ్యాంగుల కోసం ప్రత్యేక కృషి చేస్తుంది తెలుగుదేశం పార్టీ ఒక్కటే అని వారు స్పష్టం చేశారు. సెమీ క్రిస్మస్ వేడుకలు ప్రజలందరూ కూడా ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి ఈ రోజున మేము సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ దివ్యాంగుల్ని మరి గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అనేక రకాలైనటువంటి సదుపాయాలు, వాళ్ళకి లోన్లు కానీ మరి వాళ్ళకి నడుపుకోవడానికి మరి బళ్ళు కానీ అనేక సదుపాయాలు కల్పించిన తెలుగుదేశం పార్టీ ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని కూడా విస్మరించి కనీసం వాళ్ళని పట్టించుకోకుండా కనీస అవసరాలు కూడా తీర్చకుండా వాళ్ళకు కూడా ద్రోహం చేయడం జరిగింది. అధికారం వచ్చిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి వికలాంగులకు చేసిన పాపాను పోల, ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా వికలాంగులకు చేయలా. గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకి అనేక సంక్షేమ పథకాలు స్ఫూర్తిదాత నారా చంద్రబాబు నాయుడు గారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అధ్యక్షుడు వెలగా శివప్రసాద్ ఆధ్వర్యంలో ఈ పశ్చిమ నియోజకవర్గంలో సెమీ క్రిస్మస్ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవటం